దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ పెద్దలుడు, చంద్రబాబుకు తోడలుడు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ ఒక సంచలనం అయితే, ఆ పార్టీలో జరిగిన అనేక సంచలనాలకు సాక్షి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి భర్తగా, రాజకీయ విశ్లేషకుడుగా ఆయనకు విశేష అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీలో జరిగిన 1995 సంక్షోభానికి, ఆ ఘట్టానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు ఆనాడు టీడీపీలో ఏం జరిగింది, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని పదవి నుంచి దించేయడానికి కారణం ఎవరు, ఎన్టీ రామారావు వెన్నుపోట, ఆయన దించడానికి పార్టీలో జరిగిన కుట్ర, లేకపోతే పార్టీని రక్షించుకోవడానికి జరిగిన ప్రయత్నమా, ఇవన్నీ ఈరోజు ఫేస్ టు ఫేస్లో డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని తెలుసుకుందాం. సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చినందుకు కృతజ్ఞతలు. సార్, 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు, 1979లో మీ పెళ్ళైంది అనుకుంటా పురంధేశ్వరరావు గారితో. అంతకుముందు ఏం చేసేవాడు టీడీపీ పెట్టక ముందు? డాక్టర్ కోర్స్ చదువుతా ఉన్నాను, పీజీ మెడ్రాస్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్గా చదువుతా ఉన్నాను. నేను చదువుతున్న సమయంలో ఈయన పార్టీ పెట్టడం, ఇంకొక 6 మంత్స్లో నేను ఎగ్జామ్స్ రాయాలి, ఫైనల్ ఎగ్జామ్స్. పార్టీ పెట్టిన నేపథ్యంలో నేను యాక్సిడెంటల్గా ఇక్కడ ఉన్నాను ఆ రోజు, 29 మార్చి 1982. అప్పుడు అక్కడ పరిస్థితిని చూసి ఒక 10 రోజుల్లో మేము పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. సో ఆ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సరైనటువంటి వ్యక్తులు కానీ సరంజామ కానీ కనపట్టలేదు. నేను ఒక భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిని, అంటే జయప్రకాష్ నారాయణ గారు టోటల్ రెవల్యూషను, మార్పు వ్యవస్థ ఇటువంటి వాటికి సింపతైజర్గానే కానీ ప్రత్యక్షంగా పాల్గొకపోయినా, సో నాకున్నటువంటి ఆ భావజాలంతో అది ఏదైనా సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది, కుటుంబపరంగా కూడా ఎవరు కూడా ముందుకు వచ్చిన దాఖలా లేవు. అందువల్ల యాక్సిడెంటల్గా నేను ఆ రోజు అక్కడ ఉండటం వల్ల ఆ ప్రోగ్రామ్స్ చేసి మనం మన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అని చెప్పి నేను నిర్ణయం తీసుకుని అక్కడ ఉండిపోయాను. ఆ తర్వాత ఇక కంటిన్యూస్గా ఉండాల్సినటువంటి బాధ్యత అనిపించి తర్వాత చరిత్ర. సో ఎన్టీఆర్ ధైర్యం ఏంటి సార్, అప్పటికైతే కాంగ్రెస్ పార్టీ బలిష్టంగా పటిష్టంగా ఉంది, ఆయనకి నటుడని పేరు మాత్రమే ఉంది, మీరు మీ ఫ్యామిలీకి అయితే పొలిటికల్ చరిత్ర ఉంది, సంచరాణి గారు అప్పటికే ప్రకాశం జిల్లాలో ఉన్నారు, చంద్రబాబు గారు అయితే ఆయన ఉన్నాడు పొలిటికల్గా మంత్రిగా కూడా పనిచేశారు, మిమ్మల్ని ఎవరు కూడా సంప్రదించకుండా ఆయన దిగాడంటే ఆయన ధైర్యాన్ని ఎలా మనం అంచనా వేసుకోవచ్చు? రామారావు గారు అనేది ఒక శక్తి, ఆయన సినిమా జీవితంలో అప్పటికే 40 సంవత్సరాలు ఏమో గడిపేశాడు, 60 సంవత్సరాలు వచ్చింది ఆయనలో, ఆయన చేసినటువంటి సినిమాల యొక్క ప్రభావం, ఎందుకంటే పూర్వకు సంబంధించినటువంటి వాళ్ళని ఆయన ఆదుకోవటం అనేటటువంటిది అనేక సందర్భాల్లో చేసిన పని. అటువైపు ఆయన ఎంజీఆర్ అనేటటువంటి వ్యక్తిని కూడా తమిళనాడులో ఉండి చూశాడు. ఆయన ఇటువంటి రోల్స్ వేసిన తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి వచ్చాడు. సో ఒక రకంగా అది స్ఫూర్తి అనుకోవచ్చేమో. కుటుంబ సభ్యుల్ని దూరంగా పెట్టాలని ఆయన మొదట్లోనే అనుకున్నారు అనడానికి, పెద్దలుడు కానీ మిమ్మల్ని కానీ, ఆయన చిన్నలు ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఆయన కానీ సంప్రదించకపోవడాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చా? కుటుంబ సభ్యుల్ని దూరంగా పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఉందని నేను అనుకోను. మేము కుటుంబ సభ్యులుగా వచ్చాము అని చెప్పి నా వరకు నేను అనుకుంటే అది పొరపాటు. నేను మిగతా యువకులు ఈ రాష్ట్రంలో ఎలా స్పందించారో అలా స్పందించినటువంటి వ్యక్తిగానే నేను ఉన్నాను. నేను అక్కడ చేసేటటువంటి పనిని చూసిన తర్వాత, ఆహా వీడు పనికి వస్తాడు అనుకుని ఆయన కావాలి కదా మనకి బాధ్యతలు, ఆయన అప్పచెప్పింది కూడా కాదు, మేమంతా మేము తీసుకుని చేసేటమే బాధ్యత. మాకేం సెక్రటరీ పదవులు లేకపోతే యూత్ పదవులు అప్పుడేం లేవు కదా, పార్టీ ఇక స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు మేము పనిచేస్తున్న విధానం చూశారు. మేము ఏం చేసేవాళ్ళము, 29 పార్టీ పెట్టాము, 11 రోజులకి సభ అన్నారు. సభకి పోయి గుంజలు మాతాలన్నా, పాంప్లెట్ రాయాలన్నా, స్టేజీ దగ్గర ఉండాలన్నా, ఇవన్నీ అంటే మేము అవసరమైతే మేము వెళ్ళి ఆ రోజు పడిపోయింది, యాక్చువల్గా రాత్రి ఆన్ వచ్చి పడిపోయింది రాత్రి. మళ్ళీ తెల్లారేటప్పటికి లేపాలి, స్టేజీ ముందున్నటువంటి షామ్యాన్లు కానివ్వండి లేకపోతే వెళ్ళి లేపాలంటే మేమే వెళ్ళిపోయాం. అలాగే పార్టీ ఆఫీసులోకి చాలామంది వస్తూ ఉండేవాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళ పేర్లు రాసుకోవటం మాకేం స్టాఫ్ గిఫ్ట్ ఉండదు, మేమే చేసేవాళ్ళము. 83కి వచ్చేటప్పటికి, ఎలక్షన్కి వచ్చేటప్పటికి మీరు చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేశారు పార్టీలోకి రమ్మని, ఆయన ఏమన్నారు అప్పుడు? 83 కాదు, అది పార్టీ పెట్టిన తర్వాత, 82లో మార్చి 29 పెట్టిన తర్వాత, ఈ మహానాడు అయిన తర్వాత, తిరుపతి మహానాడు 28 మే, అంటే 15 రోజుల తర్వాత 2వ మహానాడు తిరుపతిలో పెట్టాలి నిర్ణయం చేశారు. ఆ మహానాడు చిత్తూరు నుంచి మాకు పెద్దగా ఎవరు లేరు, తెలియదు. సో చిత్తూరు నుంచి ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడే వస్తే ఇది అధికారంలో వస్తుందని చెప్పాను నేను. ఇది ఈ పార్టీ అధికారంలో వచ్చేటటువంటి దాఖలాలు కనపడతా ఉన్నవి. ఆ నేపథ్యంలో మాకెవరికి ఇంట్రెస్ట్ లేదు, మీరు వచ్చి టేకప్ చేసి మా కండక్ట్ చేసి మీరు కనుక ఉంటే
ఆయనకు సహాయకారిగా ఉన్నట్టుగా ఉంటుంది రామారావు గారికి, పార్టీకి కూడా ఒక అండగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని నేను మాకు ఇంట్రెస్ట్. నేను చెప్పాను కదా ఒక స్పాంటేనియస్గా మేము వచ్చినాము కానీ మేము ఉండాలని చెప్పి వచ్చినాను కాదు, కాబట్టి రమ్మని చెప్తే ఆయన నానా విధాలుగా మాట్లాడాడు. మీకు ఓట్లు ఉండవు, డబ్బులు ఉండవు, మీరే రాజకీయం చేస్తారు, ఆయనకి ఎక్కడ పడతాయి సినిమాల్లో రాజకీయాలకు వచ్చి సినిమాల్లోంచి వచ్చి పార్టీలు పెడితే వేస్తారా, ఇట్లా మాట్లాడేసి పంపించినటువంటి వ్యక్తి. అంటే మీరు దాన్ని కన్విన్స్ చేసే పరిస్థితి కనిపించలేదా? చెప్పాను కదా, తర్వాత మళ్ళీ తిరుపతి మహానాడు మేము సక్సెస్ చేసాం, మళ్ళీ విపరీతంగా జనం వచ్చారు, బ్రహ్మాండంగా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను, నేను ఇంకా స్టిల్ మాకు దీంట్లో కంటిన్యూస్గా ఉండి రాజకీయం చేయాలని మాకేం లేదు. ఇట్లా మళ్ళీ వస్తారంటే ఆ రోజు అమ్మటే నా ముందు పేపర్ పడేసేసి పొద్దున్నే నేను స్టేట్మెంట్ ఇచ్చాను, చూసుకో అని చెప్పి ఇచ్చారు. ఇస్తే ఏం దాంట్లో నేను మా అమ్మ మీద పోటీ చేస్తాను అని చెప్పి ఒక స్టేట్మెంట్. ఇది అంతా కూడా 83 ఎన్నికలకు ముందు జరిగినట్టు ఉంటుంది. మీకు అంత జనాభా ఉంది, అంత ఎక్కడ సభ పెట్టినా కూడా సక్సెస్ అయింది హైదరాబాద్, ఉత్తరప్రదేశ్. ఎందుకు చంద్రబాబుని పదే పదే రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది? చెప్పాను కదా, ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఇందాక చెప్పానే, ఎవరు బంధువులు కానీ దగ్గరైనటువంటి వాళ్ళు కానీ ఆర్గనైజేషన్ తెలిసినటువంటి వాళ్ళు కానీ లేరు ఆయన దగ్గర. దానికోసం నేను దిగాను. కానీ ఆయనకు రామారావుకి ఇలా తీసుకొచ్చుకోవాలని ఆహ్వానించడం అనేది ఆయన ఎవరిని చేయలేదు. పార్టీ అనౌన్స్ చేసినటువంటి విధానం కూడా నేను బుక్లో రాశాను. ఆ రోజు 29 మార్చి 82 ఏదైనా పార్టీ పేరు సూచించండి అని చెప్పారు. తలా ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే ఆయన ఉన్న కాగితం మీద రాసుకుంటా ఉన్నాడు. ఓహో మేము చెప్పిన ఏదో బాగుంటే రాసుకుంటున్నాడే అని అనుకున్నాము. తర్వాత న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మధ్యాహ్నం మీటింగు అక్కడ. సో 4 గంటలకి అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల హాల్లో పెట్టారు. ఫస్ట్ హాల్లో చాలా పోయేటప్పటికి బయట లాన్స్లో పెట్టారు. లాన్స్లో ఒక టేబుల్ తీసుకొచ్చారు, ఒక మైక్ తీసుకొచ్చి ఇచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ మైక్ తీసుకుని ఆయన పేరు జేబులోంచి ఒక చిన్న కాగితం తీశాడు. కాగితం తీసి ఆ కాగితం పెట్టుకుని నా పార్టీ పేరు తెలుగుదేశం అని చెప్పి అనౌన్స్ చేశాడు. అది ఆ రకంగా జరిగిన అనౌన్స్మెంట్. కానీ 83లో మీకు ఫస్ట్ ఎలక్షన్లో ఎందుకు సీట్ రాలేదు? మేము ఫస్ట్ సీట్ అంటే మీకు ఏమైందంటే, నేను ఆయనతో కొంచెం కొన్ని విషయాల్లో నేను కొంచెం గట్టిగా విభేదించాల్సి వచ్చేది. నాకు చెప్పారు పార్టీలో ఉండి నేను ఏదో అందరం ఎక్కించాలనే ఉద్దేశంతో నాకు నేను రాలేదు. ఆదయ్య, రత్తయ్య, నారాయణ 3 ఎమ్మెల్యేలని పార్టీ నుంచి రిమూవ్ చేశారు. ఆ విషయంలో నేను ఆయనతో ఘర్షణ పడ్డాను. నేను తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి అవకాశవాదులే చేరారు, ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి మహానటుడు పార్టీ పెడితే చేరిపోయి ఆయన ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళగానే మొత్తం అంతా కలిసి నాదెండ్ర భాస్కర్ వెనక చేరారు. అది ఎలా జరిగింది, ఎందుకని మీరున్నారు అప్పటికే పార్టీలో, చంద్రబాబు కూడా ఉన్నారు? నేను కూడా రామారావు గారితో అమెరికా వెళ్ళాను. నేను ఆ ఆపరేషన్ సమయంలో నేను కూడా ఆయన దగ్గర ఉన్నాను. నేను నాకు ఇక్కడ ఏం జరుగుతుందనేది నాకు అసలు యాక్చువల్గా నాకు నిల్ నాలెడ్జ్ ఇంట్రెస్ట్ పవరు ఎంజాయ్ చేయడానికి ఒక ఇంట్రెస్ట్ సూపర్ పవర్ వచ్చిందనుకోండి, కొంతమందికి ఆ పవర్ తగ్గిపోతూ ఉంటుంది, ఇది సహజం. ఆ నేపథ్యంలో భాస్కరరావు గారు ఆ భద్రత ఫీల్ అయినటువంటి వాస్తవం. ఎందుకంటే నేను పక్కన ఉండి నేను అని కూడా చాలా ఎఫిషియెంట్ మ్యాను, చాలా అగ్రెసివ్ మ్యాన్. పార్టీ అంటాడు ఆయన అది కాదు, అది పిచ్చుకోవాలి. నేను అందుకని నేను చెప్పలేను. నేను ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల అప్పుడు నాదే భాస్కరరావు రూపంలో కానీ 95లో వచ్చిన సంక్షోభం కానీ ఈ నెంబర్కేమో అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా ఒకటే చర్య, అది చర్య అధికారం కోసం వెళ్ళటం అనేటటువంటిది. ఈ నెంబరు అనేటటువంటి వాళ్ళు తక్కువైతే వాడు పోతాడు, ఎక్కువ ఉన్నట్టు ఉంటాడు ఉంటాడు, ఇట్లా సందేహం లేదు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ సంక్షోభాన్ని అడ్డుకోలేకపోయాడు? ఏ సంక్షోభాన్ని? నాదెండ్ర భాస్కరరావు రూపంలో వచ్చిన మొదటి సంక్షోభాన్ని. అమెరికా నుంచి దిగి వెంటనే ఆ రోజు ఇక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్తే రామకృష్ణ స్టూడియోస్కి వచ్చారు. 150-160 మంది వచ్చారు. అయినా కానీ 90-80 మంది అటు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమి క్యాంప్ పెట్టలేదు, అటు వెళ్ళిపోయి ఉన్నారు. సో ఇక అక్కడ ఆగిపోయింది. ఈ 150 మందిని ఇక్కడ కట్టడి చేసుకున్నాము, ఢిల్లీ తీసుకెళ్ళాము, తర్వాత మైసూర్ తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు నిలిచిపోయారు. వాళ్ళు పార్టీ పెట్టడానికి మీ ముందు మీకు చంద్రబాబుకు మధ్య సంబంధాలు ఎలా ఉండే, రాకపోకలు మాట్లాడుకోవడం అలాంటివి? మేము మామూలుగా తోడల్లుడిగా అప్పుడు ఆయన మంత్రిగా ఉండి లోపలికి ఎంటర్ అయ్యాడు. మేమేమో కుటుంబపరంగా ఉన్న సంబంధ బంధాలతో వచ్చాము. మామూలుగా తోడల్లుడు అంతేగాని ఇంకా వేరేగా విభేదాలు ఉండడానికి అవకాశం లేదు. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే మీ ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి అనుకోవచ్చా? విభేదాలు అంటే ఇదే నేను చెప్పినప్పుడు ఆయన రాకపోక అన్న మాటలు నాకు గుర్తున్నవి. ఒక వ్యవస్థ ఏదైతే పనున్నటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక పార్టీని పెట్టి బాగు చేయడానికి పెట్టినటువంటి పార్టీలో వచ్చిన తర్వాత ప్రవర్తన మార్చుకోవడానికి కూడా వీలు లేకుండా మళ్ళీ అటువంటి వాళ్ళని తీసుకువచ్చి
రామారావు గారు పక్కన పెట్టి వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇవ్వమని, వాళ్ళకి ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వమని చెప్పి ఇలా చెబుతున్న నేపథ్యంలో ఇది బాగు చేయడానికి ఇది కాదు తరహా అనేది విశ్వసించినటువంటి వాళ్ళం. ఈ భావజాలంలో ఉన్నటువంటి విభేదమే విభేదం. పార్టీలో కూడా విభేదాలు వచ్చాయి మీకు ఆ చర్యలు పార్టీలో ఆటోమేటిక్. అప్పుడు రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది, లేకపోతే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది. వచ్చినప్పుడు కొంతమందిని, ఇప్పుడు ఆయన పక్కన చాలామంది ఉంటారు, కొంతమంది పార్టీలో పాపం మంచి వచ్చాడుకో ఉండిపోయినట్టున్నాడు. చాలామంది నేను ఎంకరేజ్ చేసి తీసుకొచ్చినటువంటి వాళ్ళే, వాళ్ళు యూత్లో వాళ్ళని ప్రమోట్ చేసేవాళ్ళము. వాళ్ళు ఇంకా టీఆర్ఎస్లో ఉన్నారు, 4-5 మంత్రులుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా నేను ఆ రోజున ఉన్నటువంటి నేపథ్యంలో యూత్ను లేకపోతే ఇంకో దాంట్లో ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి, దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఒక వర్గాన్ని మెయింటైన్ చేశారు, చంద్రబాబు ఇంకొక వర్గాన్ని మెయింటైన్ చేశారు, పాపం మధ్యలో రామారావు ఉన్నాడు, ఈ వర్గాలతోటే నష్టం జరిగింది కాంగ్రెస్, ది కాంగ్రెస్కి వ్యతిరేకంగా వచ్చిన టీడీపీకి అని అంటే. 89లో ఓడిపోయిన 94-5 సంవత్సరాలు, ఒక సంవత్సరం లోపలే పార్లమెంట్ జరిగింది, గుర్తుంది లేదు, రాజీవ్ గారు చనిపోయాడు, నేను కూడా పోటీ చేశాను 91లో పార్లమెంటు, ఒక సంవత్సరం అరైంది. వెంటనే 17 ఫస్ట్ విడత జరిగినటువంటి 17 సీట్లు 14 సీట్లు టీడీపీకి వచ్చింది. మరి విభేదాలు ఒక సంవత్సరంలోనే విభేదాలు సమస్యపోయి అందరూ కలిసి పనిచేసావా? అట్లాగే మొదటి నుంచి బయట ఉన్న అభిప్రాయం ఏంటంటే, రామారావు అంత సంతానాన్ని, కొడుకుల్ని, కన కొడుకులు కూడా కాదనుకొని, అల్లుల్ని చేరాలనుకునే అంటే వాళ్ళు వస్తే ఎవరు కాదన్నారు మిమ్మల్ని నమ్మి, వాళ్ళు ఎవరన్నా కాదన్నారా? నమ్మి ఎవరు కాదు, మేము వెళ్ళి మేము పనిచేస్తూ ఉంటే మాకు ఆయనకు అవసరం ఆ పని చేయటం అనేటటువంటి చాలా అవసరము, ఆ రకంగా సమర్థనీయంగా చేస్తారనేటటువంటిది ఇవాళ కనపడింది. మీ ఇద్దరు సొంత అల్లుడు కాకపోతే ఎన్టీ రామారావు ట్రీట్మెంట్ చంద్రబాబు మీద, దగ్గుబాటు వెంకటేశ్వరరావు మీద ఎలా ఉండేది సార్? నేను ఇందాక చెప్పాను, అసలు రావటమే నేను యాక్సిడెంట్లుగా వచ్చాను, ఆ తర్వాత అవసరమైతే నేను పార్లమెంట్కి వెళ్తానన్నాను. చంద్రబాబు మనుషులు అనుకునేటువంటి వాళ్ళని పార్టీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మళ్ళీ పదవులు ఇవ్వమని చెప్పి నేనే చెప్పాను. ఇన్ని రకాలుగా నేను వ్యవహారం నడుపుతూ ఉన్నటువంటిది మంచిగా చెడుగా అది ఉపయోగమా పార్టీకి లేదా అనేటటువంటిది ఒకసారి ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు, నేను చెప్పక్కర్లేదు. వెంకటేశ్వరరావు నిదానంగా ఉంటాడు, స్పీడ్గా వెళ్ళలేడు, స్పీడ్గా వెళ్ళే వాళ్ళని చూస్తే సహించలేడు అని అంటారు. మరి నిదానం అనేటటువంటిది సహజంగా మంచిదని కూడా అంటారు కదా, ప్రధానం అనేటటువంటిది కూడా అంటారు. కాబట్టి 75% ఎమ్మెల్యేలుగా అయినటువంటి వాళ్ళు కానీ మంత్రులుగా అయినటువంటి వాళ్ళు నేను సెలెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళే పార్టీకి ఒకటే ధ్యేయంగా ఉండేది, పార్టీకి పనిచేస్తున్నట్టు అంటే వాడిని తీసుకొచ్చి పార్టీకి అధికించడం అనేది నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. చంద్రబాబు, దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఇద్దరు ఎన్టీ రామారావు అల్లుడు, ఎన్టీ రామారావు అల్లుడుగానే గుర్తింపు పొందారు, రాజకీయాల్లోకి వచ్చారు, నిలదొక్కున్నారు. మీకు చంద్రబాబుకు తేడా? వారసత్వంతో వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది నిలదొక్కలేరు? నేను ఇంతవరకు కూడా ఏ ఎన్నికల్లోనూ కూడా నేను ఓడిపోలేదు. అదే నియోజకవర్గంలో నుంచి నేను గెలుస్తూ వచ్చాను, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా. రాజ్యసభలో కూడా నాకు 14 ఓట్లే ఇక్కడ ఆ ఓటనప్పుడు పక్కన ఉన్నాయి, 42 ఓట్లు కావాలి. 80 మంది ఓట్లు సెకండ్ ప్రయారిటీ ఓటు చంద్రబాబు వ్యతిరేకంగా చేయమని చెప్పినా కూడా కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరామరెడ్డిని ఓడించడం కోసం చంద్రబాబు నాయుడే మీకు సహకరించాడనే ప్రచారం కూడా జరిగింది. ఆయన ఉన్నప్పుడు అలా 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 చంద్రబాబు ప్రచారం చేసుకోగలడు అలా, ఎందుకంటే నేను గెలిచాను కాబట్టి. ఎందుకు సార్ చంద్రబాబు నాయుడుకి మీరంటే భయమా? మరి నన్ను పార్టీలోకి వస్తే బాగుంటుందని క్యాడర్ అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు, సెకండ్ లైన్ క్యాడర్ కానివ్వండి, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ వస్తే, అందరూ వస్తున్నారు కదా, మీరు కూడా ఉంటే పార్టీ బాగుంటుందని చెప్పారు నా దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు. నేనేం చెప్పేవాడిని, మీరు పోయి ప్రయత్నం చేసుకోండి అని చెప్పారు. నేను ముందుకు నాయుడు, గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు, వీళ్ళకంటే కూడా పెద్దవాళ్ళు, ఆయనకి చాలా ముఖ్యమైన వాళ్ళు కూడా నాకు చెబితే మీరు ప్రయత్నం చేసుకోండి. అదే సార్ అర్థం కాదు, ఎందుకంటే అందరూ కోరుకుంటారు, మీరు కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డారు, ఆయన ఒప్పుకోడు అని చెప్పి నాకు తెలుసు. తెలిసినా కూడా నేను వాళ్ళకి నేను రాను అని చెప్పడం అనేది చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఈయన చూడు అహంకారము, ఆయన రమ్మంటే కూడా పోతే పోయేది కదా అందరూ అంటారని చెప్పి నేను ఒప్పుకునేవాడు. కారణం ఏంటో వెళ్ళి తీసుకొచ్చేది నేను, తర్వాత లోపల కట్టేసుకునేది ఆయన. సో వీళ్ళతోటి సంబంధాలు ఉన్నాయి, ఆయన అంటే సాఫ్ట్ కార్న్ ఉంటుంది సాఫ్ట్ కార్గా. ఫెయిల్యూర్ స్టోరీ అనుకోవచ్చా? ఓకే, ఫెయిల్యూర్ స్టోరీ అనుకుంటే ఎండ గెలుస్తారు, గెలుస్తారు బాపట్లో, గెలుస్తారు పార్లమెంట్కి వెళ్తారు, రాజ్యసభకి వెళ్తారు, కానీ రచ్చగలవలేరు. నేను 2004లో నేను ముగించుకోవాలి నేను నా రాజకీయ జీవితం. 2004 అంటే కాంగ్రెస్లోకి రావడం జరిగింది. నాతోటి పాటు పురంధరేశ్వర ఇక్కడ పాయింట్ చెప్పడానికి, పురంధరేశ్వర గారు రావడం అనేది అనూహ్యం ఇక్కడ. ఇలా అవి వచ్చిన తర్వాత ఆ రోజు గెలిచిన తర్వాత మళ్ళీ 2009లో మేము ఏదో కంటెస్ట్ చేయకూడదు అనుకున్నాం. ఓకే, 2009కి ఆవిడ ఎంపీగా, నాకు ఎమ్మెల్యేగా ముందు చేసుకుందామని చెప్పి మేము అనుకున్నాము.
అనుకున్నది ఆవిడ మంత్రి అవటం తర్వాత ఆవిడ విధి తీసుకెళ్తా ఉంది. ఇవన్నీ చూశాను నేను. చూసిన తర్వాత ఇంతకంటే గొప్ప విషయం నాకు నా కళ్ళ ముందు కనపడినటువంటి విధి ఏంటంటే, ఎన్టీ రామారావు గారు ఒక పార్టీని పెడితే అంత పెద్ద శక్తి ఆ పార్టీ నుంచి ఆయన తీసేసి ఆ పార్టీలో ఇంకొకరు ముఖ్యమంత్రి పార్టీని వ్యతిరేకించి ఆయన మీద పోటీ చేస్తానటువంటి వ్యక్తి వచ్చి ఆ సీట్లో కూర్చుని మేము బయటకు వచ్చి ఆ మనిషి వచ్చి అక్కడ కూర్చున్నాడు అని అంటే విధి కాకపోతే ఇదేంటి? మీరు ఎందుకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీకి నాయకుడు కాలేకపోయారు అనేది జనంలో ఉన్న ప్రశ్న. అప్పుడు యాక్చువల్గా అప్పుడు పార్లమెంట్కి నేను వెళ్లకుండా ఇక్కడే ఉన్నట్లయితే తప్పు, అది తప్పు అంటే తప్పని కాదు, మళ్ళీ దాన్ని దీన్ని రిలేషన్ రిటర్న్ చేస్తాను, నాకు రాసింది కాబట్టి జరిగిందంట నేను. ఓకే, సో నేను ఒకటి ఊహించుకుని వెళ్ళాను, నేను వెళ్ళడం తప్పైంది. 91లో వెళ్ళి అక్కడ ఉండిపోయాను. అదే ఇక్కడ 94 నేను ఉన్నట్లయితే నేను కూడా క్యాబినెట్లో ఉండేవాడిని. క్యాబినెట్లో ఉంటే ఇంకో రకంగా ఉండేది, ఎమ్మెల్యేతో సంబంధం అందే వాళ్ళు నాకున్నటువంటి వాటితోటి నేను ఎలా కన్విన్స్ చేసేవాడో నాకు తెలుసు. ఏం జరిగింది, ఎందుకు రామారావుని తీసేయాల్సిన పరిస్థితి టీడీపీలో ఎందుకు వచ్చింది? అంత ప్రమాదం ఏమైనా జరిగిందా, జరగడానికి రంగం సిద్ధంగా ఉందా? ఆ రోజు జరిగినటువంటి విషయాల్లో లక్ష్మీభారతి ఎంట్రన్స్, లక్ష్మీభారతిని చూపించడము, లక్ష్మీభారతి అనేటటువంటిది ఒకటి మనం చూసాము. నేను ఇక్కడ లేను, నేను ఢిల్లీలో ఉంటున్నట్టు నేపథ్యము. మరి పూర్తిగా అప్పుడు రాష్ట్ర రాజకీయాలు వదిలేసేసారా? రాష్ట్ర రాజకీయాలు వదిలేయటం అని అంటే, ఇక్కడ చంద్రబాబు రెండు ప్రధానమైనటువంటి పోస్టులో ఉన్నట్టు, ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, ఈ రెండు హోల్డ్ చేస్తూ ఎమ్మెల్యేలంతా అంత రచనకు వచ్చినటువంటి నేపథ్యము. అసలు ఆయన్ని తొలగించేటటువంటి ఉద్దేశం ఉందా లేదా, ఆ సీట్లో కూర్చునేటటువంటి ఉద్దేశం ఉందా లేదా అనేటటువంటి ముఖ్యంగా గమనించాలి. అది లేకపోతే జరగవు కదా. మాకు అంతా మామగారు మహానేత, కారణం ఇదే, నేను ఆ సీట్లోకి వెళ్ళటం అనేటటువంటిది నా లక్ష్యము అనేటటువంటి కారణం కనుక లేకపోతే జరగదు కదా. లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంది, అప్పుడు రుచి చేదుగా కానీ లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి తర్వాత ఆ విధంగా ఎన్టీ రామారావుని వెన్నుపోటు పోవటం ఎంతవరకు? ఆ రోజు 30-40 మంది ఉన్నారు అని చెప్పింది. ఫస్ట్ బాలకృష్ణని ఎలా క్యాచ్ చేశాడో అదొక స్టోరీ. ఆయన చంద్రబాబు ఛాంబర్లోకి వెళ్ళి కూర్చున్నాడు, అసలు జరిగిన స్టోరీ. చంద్రబాబు ఛాంబర్లోకి వెళ్ళి కూర్చుని అక్కడ నుంచి హరికృష్ణకి ఫోన్ చేశాడు. హరికృష్ణ ఫస్ట్ రానన్నాడు, మళ్ళీ రెండోసారి ఫోన్ చేశాడు, హరికృష్ణ తీసుకుని వచ్చారు, ఇద్దరిని కూర్చోబెట్టారు. ఇక ఎమ్మెల్యేలందరికీ వాళ్ళిద్దరిని చూపించడం వాళ్ళు పెట్టారు. ఈ ఒక బ్యాచ్ తయారయ్యారు అప్పుడు. అంటే కేవలం అలాంటి ప్రయత్నం జరిగింది, అసలు లక్ష్మీభారతిని సీఎం చేద్దాం అనుకున్నాడు రామారావు, అందుకోసమే ఆయన్ని దించేయాలనే ప్రయత్నం జరిగింది, అలాంటిది ఏమన్నా ఆలోచన ఎన్టీ రామారావు మధ్యలో ఉందా లక్ష్మీభారతిని సీఎం చేద్దామని? లక్ష్మీభారతి సీఎం చేద్దాం అనుకుంటే ఆయన సీఎంగా ఉండి లక్ష్మీపార్వతిని సీఎం ఎట్లా చేస్తారు చెప్పండి? ఎందుకు మొదలైంది మరి ఈ అసంతృప్తి, ఎలా క్రియేట్ చేయగలిగారు? ఇంటర్ఫీరెన్స్ ఉంది అనేటటువంటి దానిలో వాస్తవము ఫిక్షన్, ఇంట్లో కూడా చాలా ఫిక్షన్ ఉంటుంది, ఆవిడ చేసేటటువంటి చర్యకు సంబంధించినటువంటి ఫిక్షన్ ఉంటుంది. ఇద్దరు హరికృష్ణ అనేటటువంటి వ్యక్తి బయటకు పోయి ఆవిడ గురించి మాట్లాడటం అనేటటువంటి జరిగితే లోపల పెద్దలుడిగా హరికృష్ణకు సర్ది చెప్పలేకపోయారు. మీరు బయటికి వెళ్తే మన పరువు బయటపడిపోద్ది, పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? హరికృష్ణకి చెప్పే అంతటి మనిషి నేను కాదు, చెబితే ఎన్నుకునే మనిషి ఆయన కాదు. ఫస్ట్ ఈ లిమిటేషన్స్ మనం గ్రహించుకోవాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పుకునే ముందు ముందు హరికృష్ణ దీనికి ఆదిలు అనుకోవాలా రామారావు అందించడానికి? లేకపోతే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం చెబుతున్నాను మీకు, దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. ఇది అసలు ఉద్దేశం లేకపోతే జరగదు, అది అది విషయం. అసలు సూత్రధారి వేరు, అసలు ఉద్దేశం సూత్రధారి అంటే అదే. అసలు నాకు మనసులో కలిగితే ఆ సీట్లో పోయి కూర్చోవాలని కలిగితే కదా మొదలుపెట్టేది. అప్పుడు జరిగిందేంటి, ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్స్ జరిగినాయి. అంటే 24 జిల్లాలకు సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులను ఎన్నుకోవాలి. ఎన్నుకోవాలంటే ఒక 7 జిల్లాల్లో సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఇక్కడి నుంచి కాగితం పంపితే వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని ఎన్నుకున్నారు. ఆ 8 మందిని సస్పెండ్ చేయటం అనేటటువంటిది స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ. నేను వెళ్ళి రామారావు గారు చెప్పాను, నేను అయితే ఢిల్లీ వెళ్తా వెళ్తా చెప్పలే, నేను వద్దండి సస్పెండ్ చేద్దంటే ఆయన సస్పెండ్ చేశాడు. ఇక్కడ మొదలైంది ఎమ్మెల్యేల భయం. ఎమ్మెల్యేలకి భయం అనేటటువంటిది వీళ్ళు కల్పిస్తారు. ఓకే, ఆయన అంతవరకు లిమిట్ అయ్యాడు, పేపర్లో వచ్చేసింది, వీళ్ళు ఫోన్ చేస్తారు. పేపర్ కింద దీనికి లింక్ చూడండి ఇప్పుడు. ఓకే, ఇందా చెప్పాను మీడియా యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది. పేపర్లో వచ్చింది కాబట్టి ఈనాడులో వచ్చిందని నమ్ముతారు, 100% నమ్ముతారు. తెలుగుదేశం పార్టీ మీద ప్రభావం చాలా ఉంటుంది. వీళ్ళంతా వీళ్ళందరికీ పిలిచి రండి హైదరాబాద్ అన్నారు, ఇద్దరు కూర్చోబెట్టారు అక్కడ.
ఎవరిని బాలకృష్ణ శ్వామిలోకి వచ్చి పెట్టుకున్నారు. వాళ్ళే వచ్చేసారయ్యా మీరు ఎందుకు, మీరు కూడా రండి అని చెప్పారు. 30-40-50 అట్లా అవుతా వచ్చింది. సో మీరు అక్కడి నుంచే 130 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడాను, ల్యాండ్ ఫోన్ నుంచి అందరితో మాట్లాడి ఎవరు కూడా ఇలా చేయొద్దు రామారావు చేయొద్దని కాదు. నేను మాట్లాడుతున్నట్టు ఏంటంటే ముందు వాళ్ళతో మాట్లాడి నేను ఇప్పుడు ఆ రోజున 130 మందితో మాట్లాడి ఎలా కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఏంటి ప్రత్యక్షంగా నేను ఒక్కొక్క పక్కన గురించి వాటి సమస్య ఏంటి వాడిని కన్విన్స్ చేయటం అది చేసేవాడిని. ఇక నాకు టైం షార్ట్, తర్వాత నేను ఫోన్లోనే కాంటాక్ట్. అలాంటి చంద్రబాబుని ఎమ్మటి వెళ్ళొద్దని 130 మంది ఎమ్మెల్యేకి చెప్పారు మీరు, కానీ అక్కడ ఫ్లైట్ దిగుతూనే మీరు ఇక్కడికి వచ్చి చంద్రబాబుతో చేతులు కలిపారు. చెప్పారు కదా నేను ఆ 130 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా కలుపుకుని వాళ్ళు మాట్లాడుతున్నట్టు తీసి చూసిన తర్వాత నేను ఎమ్మెల్యే లేకుండా నేను సాధించలేదు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు ద్రోహం చేసినట్టు కదా. అది నిజమే, అది నిజమే, అది తప్పు అని చెప్పి నేను ఒప్పుకున్నాను. అయితే నా ఉద్దేశం లోపల ఉంటే నాకు నా కెపాసిటీ మీద నమ్మకం, మళ్ళీ అక్కడ బ్రేక్ చేసి మళ్ళీ వాళ్ళని తెచ్చుకునేటువంటి అవకాశం వస్తుంది అనేది నా యొక్క వ్యూహం. మీరు చేరిన చంద్రబాబు కోసం కాదు, పార్టీని తిరిగి రామారావు తీసుకురావడం అనేటువంటి నా లక్ష్యము. డిప్యూటీ సీఎం పదవికి బేరం పెట్టారు, ఇద్దరు అల్లుళ్ళకి ఒకే ఫ్యామిలీ నుంచి మంత్రి పదవులు ఇవ్వడం కుదరదు అని చెప్పారని చెప్తారు. ఇలా అంటే నేను కూడా ఎమ్మెల్యేలంతా పోయిన తర్వాత నేను ఒక నిర్ణయం ఆల్రెడీ ఉన్నాను కదా, సరే ఏంటి ప్రపోజల్స్ ఏంటి అని అంటే, తను చీఫ్ మినిస్టరు, తను పార్టీ అధ్యక్షుడు, నేను డిప్యూటీ చెప్పాను, ఆయనే చెప్పాడు మీ కాదు. అయితే హరికృష్ణ పరిస్థితి అన్న, హరికృష్ణకి ఏదో సెక్రటరీ పదవి ఇస్తాను, ఆయనకు కారు ఇస్తే కార్లు తిరుగుతుంటాడే. సరే అప్పటికే మీరు మీరు రాజకీయాల్లోకి వచ్చి 95కి వచ్చేదో 14 సంవత్సరాలు అవుతుంది. చంద్రబాబు సీఎంగా ఉంటాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు డిప్యూటీ సీఎంగా ఉంటాడు, హరికృష్ణ మంత్రిగా ఉంటాడు, అసలు ఎలా సాధ్యమవుతుందని మీరు ప్రతిపాదన ఒప్పుకున్నా చెప్పాను. హరికృష్ణ సెక్రటరీ అని చెప్పాను, అంటే నేను వీళ్ళంతా మాట్లాడుకుని వచ్చారనుకున్నాను. సెక్రటరీగా ఉంటాడు, పార్టీ సెక్రటరీగా ఉంటాడు, నేను లోపల ఉండాలి కదా, మరి ఎమ్మెల్యేలని టచ్లోకి వెళ్ళాలంటే నేను లోపల ఉంటేనే ఏదైనా సాధ్యం చేయగలను అనేది నా ఉద్దేశం. హరికృష్ణ సెక్రటరీ ఇస్తాము, కారు ఇస్తాము, కారు ఇస్తే తిరుగుతూ ఉంటాడులే, ఇది చాలా చిన్న చిన్న మనిషిలాగా తీసుకున్నాడు. నేను వెంటనే సరే అని చెప్పి ఇక డిప్యూటీ సీఎం అంటే లోపల ఉన్నట్టే కదా మనం. అప్పటికి కూడా సెకండ్ క్యాడర్లోనే పనిచేద్దాం అనుకున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. చెప్పాను నెంబర్ 1 ఎందుకు కాదు, రామారావు పక్కన నిలబడి ఎమ్మెల్యేని సమీకరించే బాధ్యత ఎమ్మెల్యే ఢిల్లీ వెళ్ళిపోవడం వల్ల నేను వీళ్ళందరికీ దూరం అయినటువంటి నేపథ్యంలో 2 పదవులు ఆయన దగ్గర ఉండటం వల్ల ఆయన రుచి చూసినటువంటి వ్యక్తులుగా మనం వేసుకుంటే ఎమ్మెల్యేలు అంత తక్కువగా అంచనా మాకండి. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అతని యొక్క బాగోగులు, అతనికి ఉన్నటువంటి అవకాశాలు అతని కోసం చూసుకుంటాడు, కానీ ఫస్ట్ అది ప్రియారిటీ. ఎక్కడ సేఫ్టీ, ఎక్కడ 4 రూపాయలు, ఎక్కడ ఇది ఉంటుంది అనేది. అందుకే 4 సంవత్సరాలు ఇంకా అధికారం ఉంటుంది, చీఫ్ మినిస్టరు రామారావు కుటుంబం అంతా కూడా బాలకృష్ణ హరికృష్ణ కూడా వచ్చేసారు. వాళ్ళకేం పోయింది, రామారావుని దించడం ఏమంటారు సార్, వెన్నుపోటు అంటారా, ఇంకేమంటారు చెప్పండి. వెన్నుపోటులో అల్లుళ్ళ పాత్ర, కూతుళ్ళ పాత్ర, కొడుకుల పాత్ర, ఎమ్మెల్యేల పాత్ర, ఎమ్మెల్యేల పాత్ర ఎంత ఉంది? కొడుకుల పాత్ర అనండి, కూతుళ్ళ పాత్ర అనమాకండి. ఓకే, ఎవరు పాత్ర పర్సెంటేజ్ చూసుకుంటే అల్లుళ్ళ పాత్ర అనండి. ఏ ఇదే కొత్త విషయం నేను చెప్పట్లేదు, కొత్తగా నేను ఇప్పుడు చెప్పి ప్రజలను కనిపించాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో జనాలకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. సార్ మీ పాత్ర ఎంత? నా పాత్ర అనేటటువంటి నేను తప్పు చేసినంత వరకు నేను తప్పు చేసి అప్రూవర్ అప్రూవర్ ఏంటంటే దీంట్లో అప్రూవర్ తప్పు చేసామన్నారు, అప్పుడు మళ్ళీ మీరు 20 రోజులు తిరగ ముందు ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళారు. రామారావు గారి దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో నేను ఎందుకు వెళ్ళాను, ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిపోయిందంటే ఇక నాతోటి అవసరం అయిపోయింది, ఇక ఇక్కడే కట్ చేయకపోతే ఇతను సాధ్యం కాదు అని ఎవరు మంత్రులు, ప్రకాశం జిల్లాల మంత్రులు కూడా నన్ను అడగలేదు. అంటే ఇవాళ నుంచి ఇతని దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తులకి పుట్టగతలు ఉండవు అనేటట్టు ఉంటుంది అతను సంకేతం పంపించేసినట్టుగా మనం. అప్పటికి డిప్యూటీ సీఎం పదవి రాలేదు, ఇంకా రాలేదంటే ఇందాక చెప్పానే మీకు, లోపల నుంచి రాగానే నా రూమ్ ముందు లక్ష్మీప్రసాద్, విజయ అల్ట్రాస్ రమేష్, ఇంకో వ్యక్తి పేరు చెప్పకూడదు, చాలా ముఖ్యమైన పోస్టులో ఉన్నాడు సెంటర్లో. అంటే వాళ్ళు ఏమన్నారంటే హరికృష్ణ కూడా మంత్రి పదవి కావాలి, దీనికి అందరికీ ఆదిరు హరికృష్ణ, ఏది వాళ్ళ ఉద్దేశంలో హరికృష్ణ పోయి మీటింగ్ పెడుతున్నాయి కదా ఇది సాధ్యమైందని. అప్పుడు వెంటనే ఏమన్నాను, అట్లయితే ముగ్గురు ఉండటం సాధ్యం కాదయ్యా, నేను అనుకుంటాను నాకేం అవసరం లేదు, మీరు హరికృష్ణకే మంత్రి పదవి అనేటటువంటిది తీసుకోండి, నేను ఎమ్మెల్యే సెంటర్లో ఎంపీగానే ఉండిపోతాను, నేను అవసరం లేదు అని చెప్పి నేను అమ్మంటే చెప్పేసేసి, కనీసం మీరు మంత్రివర్గ విస్తరణ ఎవరెవరు చేయాలనేదాన్ని నన్ను సంప్రదించే వరకు మీరు ఇది బయటపెట్టబాకండి, నేను వద్దన్నాను అని చెప్పి అని చెప్పారు. నేను 3 రోజులు
రైసర్ పార్టీ ఎన్నిక అయిపోయిన తర్వాత ఈనాడులో మళ్ళీ నా మీద ఈటీవీలో రాసించారు, ఉప ముఖ్యమంత్రి కావాలి అని అడుగుతున్నాడు అని ఈనాడులో ఎడిటోరియల్ రాశారు. ఎడిటోరియల్ రాస్తే నాకు కోపం వచ్చింది, నేను బ్లాస్ట్ చేశాను పార్టీ ఎమ్మెల్యేల ముందు మీటింగ్ ముందు కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఇది అయిపోయింది, సీన్ అయిపోయింది. ఇది అక్కడ ఒక న్యూస్ కూడా నా వైట్ ఎవరన్నా వస్తే కూడా వాళ్ళకి పుట్టుకథలు ఉండవు అనేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తామన్నాడు. ఇక నాకు ఉండటం ఇష్టం లేకపోయింది. ఇందాక అడిగాను నేను, ఎందుకు భయం దగ్గుపాటి వెంకటేశ్వరరావు అంటే చంద్రబాబుకి ఎందుకు భయం? నేను చెప్పాను కదా అప్పుడు, వీళ్ళందరికీ ఉన్న సంబంధాలతోటి లోపల ఉంటే ఇతను ప్రమాదము. తర్వాత ఈయన రాత్రిపూట బయటకు వెళ్ళిన తర్వాత ఆయన పువ్వాడ నాగేశ్వరరావు గారు సిపిఐ, నేను సిపిఐ సిపిఎం తోటి సఖ్యత కుదిర్చింది కూడా 94 నేనే. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇన్ని సీట్లు ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది కూడా నా యొక్క ప్రభావం. అందువల్ల వాళ్ళకి నేనంటే ఈ ఇంట్రెస్ట్ ఉండి చంద్రబాబుని అడిగారు, నువ్వు అని చెప్పావు కదా నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వటం లేదు అని అడిగితే చంద్రబాబు ఏమన్నారంటే నేను పిచ్చాడుగా 2 కత్తులు ఒక వరలో ఎమర్తీయా నాగేశ్వరరావు, పోవయ్యా నాకు చెప్పొచ్చావని ఆయన అట్లా అంటాం. తర్వాత ఏమన్నా పక్కలో నేను బల్లం పెట్టుకుని పడుకుంటారు ఎవరన్నా, ఈ రకమైనటువంటి మాటలు ఆయన మాట్లాడాడని నాగేశ్వరరావు చెప్పారు నాకు. అంటే దాని అర్థం ఏంటి, లోపల ఉంటే మనం సంబంధ బాంధవాలు ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సాధ్యం అతనికి అనేటటువంటి భయం ఉండి ఉండవచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. మళ్ళీ మీరు లక్ష్మీపార్వతి చేతులు గెలిపారు, అక్కడ ఉన్నటువంటి 30 మంది ఉన్నాం. ఈ 30 మందికి ఒక షెల్టర్ కావాలి, ఒక పార్టీ కావాలి. రామారావు గారు ఆల్రెడీ సింహం గుర్తిచ్చున్నారు, ఆ పార్టీ నడపాలి. రాజకీయంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఒక అనుభవాన్ని గ్రహించాడు సార్? అసలు అనుభవ సారం వచ్చిందా? పుస్తకాలు అయితే రాస్తున్నారు అనుభవాన్ని అంతా రంగరదించి. మీరు చూస్తే మొత్తం ప్రతి విషయంలో కూడా మీరు ఫెయిల్ అయిపోయారు, మీ అంచనాలన్నీ ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి ఒక అధికారంలోకి రావటం అనేటటువంటి రాజకీయాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయము, దానివల్ల సమాజానికి మంచి చేయటం అనేటటువంటిది సాధ్యం అనేటటువంటిది నమ్మినటువంటి వ్యక్తి. ఆ అవకాశం నాకు భగవంతుడు ఇవ్వలేదు వరకే నేను లేకపోతే. ఇప్పుడు నార్మల్ కోర్సులో ఆ పరిణామ క్రమంలో అది జరిగి ఉండేది. అసలు రామారావు లాంటి వాడికి చెప్పండి తెలుసుకోవడానికి నాకు, మేము కూడా వారసులు అనుకుని ఆయన అల్లుళ్ళు లేకపోతే బయలుదేరినట్టు వాళ్ళని, కానీ ఇది వాస్తవం. ఇవాళ నా కొడుకుని ఎమ్మెల్యేగా అంటే నేను ఒప్పుకున్నాను, వాళ్ళంతా వాళ్ళు పెరిగితే మాకు సంబంధం లేదని చెప్పి నేను పంపించాను. నేను ఆ రకంగా ఒక రియాలిటీకి దగ్గరగా అయ్యాను అనేటటువంటిది. రామారావుకి వారసుడు ఉన్నారా రాజకీయాల్లో? ఇప్పుడు రామారావు గారు అనేటటువంటి వ్యక్తి భగవంతుడు ఇది రాసినాడు అని అంటాను నేను. కాబట్టి ఈ రకంగా అయిన వాళ్ళ చేతుల్లోనే ఆయనకి పదవిచ్యుతిని చేయటం అనేటటువంటి రాసి ఉన్నటువంటి నేపథ్యంలో నాకు వారసుడు అని మీరు మళ్ళీ మళ్ళీ అడిగితే నేనేం చెప్పను? నాకు అసలు దాని మీద అసలు ఆ వారసత్వం అనేటటువంటి ఇప్పుడు ఉన్నారా లేదా? బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన మనోడు లోకేష్ ఉన్నారు, ఆ రకంగా వచ్చారా ఉన్నారా లేదా? ఆ రకంగా అంటే బాలకృష్ణను చంద్రబాబుని ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. అసలు బాలకృష్ణ అడగాలి, బాలకృష్ణ ఎమ్మెల్యేకి ఎందుకు లేదు? రామారావు గారు కొడుకు, మీరు వారసత్వం అంటున్నప్పుడు కొడుకుగా వారసుడు రాజకీయాలకి వారసుడు ఉన్నాడా లేదా అని చెప్పలేనండి. ఎవరు అయినా కూడా ఒక 40 సంవత్సరాలు ఒక హీరోగా నిలబడి ఉంటాం అంటే మామూలు విషయం కాదు. చాలా మంది వచ్చారు, చాలా మంది కలిసిపోతా ఉన్నారు. అది సినిమా వారసత్వం. బాలకృష్ణ ఎప్పటికీ రామారావు వారసుడు అవుతాడా లేకపోతే లోకేషే ఎన్టీ రామారావు మనవగా ఆయన వారసుడు అవుతాడా? రామారావు గారు వారసుడు, లోకేష్ అవుతాడా, బాలకృష్ణ అవుతాడా అనేటట్టు జనం నిర్ణయం. అసలు వారసత్వం అనేది ఉండదు సార్? కంటిన్యూ రామారావు 96 చనిపోయారు ఆయన, ఆయనతోటే అది అంతమైపోద్దా, అది కొనసాగిద్దా, తర్వాత అసలు వారసత్వం లేదు రామారావు అని చెప్పుకోవాలా? అసలు వారసత్వం నేను నమ్మట్లేదని నేను చెప్తాను. మళ్ళీ వారసత్వం మళ్ళీ రామారావు తరఫు అన్నదానికి చెప్పాను, వాళ్ళందరూ వారసులు అయినా కానీ సాధించిన చంద్రబాబు వారసుడుగా లోకేష్ సక్సెస్ అవుతాడా? వాళ్ళ శక్తి ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు, వాళ్ళ శక్తి లేకపోతే ఏమి చేయలేము. అల్టిమేట్గా మళ్ళీ అది దానికి రాత కూడా ఉంటుంది అనేది అక్కడ యాడ్ చేస్తాను నేను. ఓకే, యాడ్ చేస్తా. జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఉందా? మీరు ఆధ్యాత్మికంగా చెబుతున్నారు, మీరు జాతకాలను కూడా నమ్ముతారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా కోరుకుంటుంది. ఎందుకంటే వాడి దగ్గర సినిమాలు సక్సెస్ అయినాయి. రాజకీయ కళ ఉందా? ఆ కళ ఉంది, ఈ కళ ఉంది, ఏదైనా భగవంతుడు నిర్ణయించాలి. ఇతనికి ఆ కళ ఈ కళ ఉంది. ఇందాక చెప్పారే మిమ్మల్ని చూసి భయపడతాను, నన్ను చూసి భయపడటం కాదు, చంద్రబాబుకి
అనేక మందిని చూస్తే భయపడినటువంటి సంఘటన మనం చూసాం. తీరా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారా దాంట్లో? అంతే కదా, ఇప్పుడు మీరు మొదటి నుంచి చూసుకోండి. హరికృష్ణ గారు రెగ్యులర్ గా చంద్రబాబు గారితో టచ్ లో ఉన్నారు, నిజంగానే ఇప్పుడు హరికృష్ణ గారే ఆంధ్రప్రదేశం పార్టీ అని పెట్టి చంద్రబాబు ఊరు కూడా పోయి తెచ్చినటువంటి వ్యక్తి మనం. మీరు కూడా కదా ఆ రోజు ఉన్నాము, అదే అనుభవాలు చెప్తాను నేను. పార్టీలు కొత్త పార్టీలు స్టార్ట్ చేసిన అనుభవం నాకున్న అనుభవం పార్టీ స్టార్ట్ చేయటం అనేటటువంటి తెలుగుదేశంతో పాటు ఇంకో రెండు పార్టీలు స్టార్ట్ చేసిన అనుభవం కూడా ఉంది. ఇది కాదు, ఇదే కాదు కాంగ్రెస్లో వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ అవగాహన చేసుకున్న అనుభవం ఉంది, బీజేపీలో కూడా వెళ్ళి అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకున్నటువంటి అవగాహన ఉంది, అన్నీ ఉన్న తర్వాత పుస్తకాలు చదివిన అవగాహన ఉంది. ఇవన్నీ ఎందుకు సార్ నిలకడ లేకుండా పోయింది మీకు? మీరు రామారావు లాంటి నిలకడ అదే మీరు చూస్తే మొత్తం గ్రాఫ్ చూసుకుంటే టీడీపీ సంతోషంగానే ఉన్నాగా మీకేం బాగా పెద్దలుడు అని చెప్పి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. నేనేంటో నేను నిరూపించుకున్నటువంటి దానికి ఈ రాష్ట్రంలో 5 సార్లు ఒకే చోట గెలిచినటువంటి వ్యక్తి కానీ పార్లమెంటు రాజ్యసభ పార్టీ కూడా లేకుండా గెలిచినటువంటి వ్యక్తులు కానీ ఎంతమంది ఉన్నారు ఆ కోవలో చూస్తే నా సక్సెస్ ఎవరికి ఉన్నది? ఎవరు బహుశా ఒక రాజశేఖర రెడ్డి తప్పితే ఎవరు కూడా ఇంతవరకు ఓడిపోకుండా గెలిచినటువంటి వ్యక్తులు రాజకీయ తర్వాత అది వదిలిపెట్టండి. మా ఏరియాలో కానీ మా జిల్లాలో కానీ ఆ జిల్లాలో కానీ ఎవరైనా మేము ఎవరికైనా అన్యాయం చేసినట్టు కానీ లేకపోతే అక్రమంగా సంపాదించినట్టు కానీ పేరు కూడా కట్టుకుని నేను రాజకీయాల్లో ఉన్నానా? ఏది లేకుండా నేను బయటికి నన్ను భగవంతుడు తీసుకువచ్చి మళ్ళీ లేకుండా ఉండాలని నేను భావిస్తాను. అంటే మీరేమో అలా అనుకున్నారు కానీ అధికారం ఎక్కడ ఉంటే దగ్గుబడమేశ్వరరావు అక్కడికి వెళ్తాడు, రామారావు సీఎం కాగానే టీడీపీలో వచ్చి ఎమ్మెల్యే చేరిపోయాడు, తర్వాత లక్ష్మీపార్వతి పక్కన చేరాడు, కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తాను మీకు అధికారం అన్నారు కదా. నేను పార్టీ మారినప్పుడల్లా కూడా ఆ పార్టీ అధికారంలో లేనటువంటి పార్టీలోకి వెళ్ళారు. అవసరమేంది సార్ మీకు రాజకీయంగా? అవసరం లేదు, రామారావు చదువుగా ఉండాలి. నాకు ఇవాళ ఉన్నటువంటి అవగాహన లేదు ఆ రోజుల్లో. తప్పకుండా నాకు వయసు ఉన్నది, నేను కూడా సిస్టంలో ఉండాలనేటటువంటి వ్యక్తిగా భావించాను. అయితే వచ్చిన తర్వాత నేను దాన్ని దుర్వినియోగం చేశానా? ఇప్పుడు ఎక్కడన్నా డబ్బు తీసుకుని లేకపోతే జనానికి ఇచ్చినటువంటి హామీ కాదు. అసలు చేసిన పని నేను మామూలుగా కాదు, నేను 150 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేసుంటాను. ప్రతి ఊరికి రోడ్డు, ప్రతి ఊరికి మంచినీళ్ళు, ప్రతి ఊరికి ఇళ్ళు, ప్రతి ఊరికి హౌస్ వైఫ్స్, ప్రతి ఊరికి మంచినీటి సౌకర్యము, స్కూలు, ఎక్కడ ఏమీ లోపం లేకుండా వాళ్ళు అడగకుండా నేను చేసుకున్నటువంటి పని నాకు తెలుసు. వేల పుస్తకాలు, 100 పుస్తకాలు చదివారు. పుస్తకాలు కాదు కానీ కొన్ని మంచి పుస్తకాలు చదివారు. ఎందుకు మీకు రాజకీయాలు అంటే విరక్తి పుట్టకుండా మళ్ళీ మేడంని తీసుకుపోయి బీజేపీలో చేర్చారు? నేను చేస్తాను అనేది కాదు, మేడం అనూహ్యంగా వచ్చింది అనేది ఒక చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నన్ను పార్లమెంట్కి వేయాలి అక్కడ అని అంటే నేను అసెంబ్లీకి అన్న తర్వాత పార్లమెంట్ నీది బాధ్యత అంటే నేను విజ్ఞాన రత్తయ్య గారిని, రాజగోపాల్ గారిని అడిగితే వాళ్ళంతా ఓకే. ముందు విజ్ఞాన రత్తయ్య గారు ఓకే అన్న తర్వాత చంద్రబాబు మళ్ళీ దీనికి కారణం చంద్రబాబు ఒక రకంగా, నేను కాదు. ఎందుకంటే ఆ రోజు తత్తయ్య గారు కనుక పార్లమెంట్కి బాపట్లు వేసినట్లయితే ఆవిడ వచ్చేదే కాదు. ఆవిడ పేపర్లో చూసింది, రాజశేఖర రెడ్డి వాళ్ళు అనౌన్స్ చేసి పేపర్లో నాకు ఎవరు లేకపోతే ఆవిడ ఉందని 3 రోజుల ముందు చెప్తే పేపర్లో వస్తే ఆవిడ నన్ను అడిగింది. పేపర్లో వచ్చింది ఏంటంటే ఇది అని చెప్పాను. ఆ తర్వాత ఆవిడ ఢిల్లీ వెళ్ళలేదు, సోనియా గాంధీని కలవలేదు, ఇక్కడికే టికెట్ ఇచ్చారు, గెలిచింది, తర్వాత వెళ్ళింది. తర్వాత 2009లో మేము వద్దనుకున్నాం. వద్దనుకున్న తర్వాత మళ్ళీ ఎంపీ మినిస్టర్ అయింది, మన్మోహన్ సింగ్ గారు మినిస్టర్ చేయటం, ఇవన్నీ పరిణామ క్రమం జరిగిపోయినాయి. నేను చూసింది ఏంటంటే ఆవిడలో, ఆవిడ పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కానీ, ఆవిడ ఏదైనా ఒక పనిని మినిస్టర్ దగ్గర రిప్రజెంట్ చేసేదే కానీ ఒక పనికి 20 సార్లు 15 సార్లు వెళ్ళిన సంగతి నేను చూశాను. రైతులకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, ప్రకాశము, గుంటూరు రైతులకి శనగలు కానివ్వండి, లేకపోతే బియ్యం కానివ్వండి, లేకపోతే ఎక్స్పోర్ట్ కానివ్వండి, లేకపోతే పత్తికి కానివ్వండి, మిరపకు కానివ్వండి, వీటికి వెళ్ళేటప్పుడు ఆవిడ మంత్రులు ఆవిడకి రెస్పాన్స్ ఇచ్చినటువంటి తీరు చూశాను నేను. ఎందుకంటే మాట్లాడే శక్తి వచ్చేసింది ఆవిడకి. ఫస్ట్ టైమరు వ్యవసాయ పద్ధతుల మీద బడ్జెట్ ఇనిషియేట్ చేయటం అనేటటువంటిది ఎవరికి ఎవరు పార్లమెంట్లో? పార్లమెంట్లో ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నారంటే ఎవడు అసలు లెక్క చేయడు. ఆ మనిషి, ఆ స్పీకర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరినో ఒకరు మాట్లాడుతుంటే జనం ఇట్లా తిప్పి చూశారనంటే, రకాయ తిప్పి చూశారంటే విషయం ఉన్నట్టు లెక్క. ఆ రకంగా ఉన్న కొద్ది మందిలో ఆవిడ లేచింది అని అంటే ఇట్లా చూస్తారు అనేటట్టు నేను చూశాను. మీరు ఆలస్యంగా గుర్తించారు ఆమె రాయకత్త లక్షణాలు, ఆ రోజు తీసుకొచ్చి ఉంటే ఏమయ్యేది? అది అందరూ అంటారు, అది నా చేతిలో లేదు, భగవంతుడి చేతిలో ఉంది. ఇప్పుడు రావడం వల్ల మేము కాదు చేసింది అంటున్నాను.
మెంగా చేసింది, భగవంతుడు చేశాడు. మేము తీసుకొచ్చాము, మేము తీసుకొచ్చామంటే కాదు, కరెక్ట్ కాదు. అలా ఆవిడ గ్రాఫు లేకపోతే ఆవిడ అవసరము కొన్ని మంచి విషయాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, లేకపోతే పోర్టుకు సంబంధించిన కానివ్వండి, లేకపోతే బిహెచ్ఎల్ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ విషయంలో కానివ్వండి, లేకపోతే అనేక రకాల సమస్యల్ని ఒక్కొక్క సమస్యని ఎంత క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని 10 సార్లు 20 సార్లు మినిస్టర్ దగ్గర మీటింగ్లు పెట్టించి నాకు తెలుసు. ఏం ఆవిడ మీ అందరిలాగా వచ్చి బయట చెప్పదు. భవిష్యత్తులో టీడీపీలో ఆగస్టు సంక్షోభాలు ఉంటాయా సార్? టీడీపీలో ఆగస్టు సంక్షోభాలు అనేటటువంటి దానికి నేను ఆ రకంగా ఊహించడం అనేది నా చేసరికో లేకపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. అలా కాదు, 2019 సంబంధించి ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ప్రజా నిర్ణయం ప్రకారం టీడీపీ అయినా బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా కూడా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అది నమ్మి దానికి వెయిట్ చేయండి అని మాత్రం చెప్పగలను. బాగా అనిపించింది సార్, నేను కూడా చంద్రబాబు లాగానే ఉంటే పోయేది, నేను కూడా ఏదో ఒకటి స్థాయిలో అయ్యామండి అని. ఆ స్థాయి అనే ఇందా చెప్పాను చూసారా, ఒకదాని సంతోషం ఏంటంటే అక్కడ కూర్చుని అబద్ధాలు చెప్పేటటువంటి అవకాశం నాకు ఇవ్వలేదు భగవంతుడు రోజు. ఎందుకంటే అబద్ధాలు అంటే చెప్పాలి కదా మీకు, అయ్యాక ఏదో ఒకటి చెప్తారులేండి కాకుండా. అలాగే అలాగే మీరు ఎంపీగా ఎమ్మెల్యే కూడా అబద్ధాలు చెప్పకుండానే ఉన్నారా సార్? నేనా? నేను ఆ నియోజకవర్గంలో ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ 5 సార్లు 6 సార్లు వెళ్ళాను. ఎప్పుడైనా నేను ఈ పని చేస్తా, వాళ్ళు ఈ ఊళ్ళో ఈ పని చేస్తానని చెప్పి అవుట అడిగానే గుర్తుపెట్టాను. డబ్బులు కూడా ఇవ్వను అని చెప్పారంట కదా సార్? డబ్బులు కూడా ఇవ్వను. ఎలక్షన్ రేపనంగా ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా కూడా డబ్బులు డబ్బులు అంటే ఈ చుట్టూ ఉండే వాళ్ళు డబ్బులు అడుగుతారు, జనం అడగరు. మన పక్కన ఉన్నారు, మన పక్కన అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు రేపు పంచాయతీ అట్లా వెళ్ళాలి కాబట్టి వాళ్ళ క్యాడర్కి డబ్బులు ఇచ్చుకోవడానికి అడుగుతారని నాకు తెలుసు. నాకు ఈ అవధ ఆ పొజిషన్లోకి మీరు ఉంటే అనే ఆశ అనేటువంటిది, అది మంచి కోసం అవకాశం భగవంతుడు ఇస్తే చేయాల్సిన బాధ్యతగా నేను ఎస్ అంట. అది ఒక బాధ్యత అనుకుని అంటనే కానీ అది ఏదో అక్కడ కూర్చుని ఏదో అనుభవిద్దామనేటటువంటి దానికి మాత్రం నేను పూర్తిగా. రామారావుకి ఫీల్డిస్టిక్ మెంటాలిటీ ఏమైనా ఉందా సార్? రామారావు గారు దాంట్లో రకమైనటువంటి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి ఆయనలో. ఆయనలో చాలా అభ్యుతభావైనటువంటి వ్యక్తిత్వం ఉన్నది. సామాన్యుడు ఆయన నేల మీద పడుకుంటాడు కావాలంటే ఆ రకంగా. ఆయన చిన్న మారుతి కార్లో తిరిగేవాడు. 90 ఓడిపోయిన తర్వాత చిన్న 800 మారుతి కారు దాంట్లో తిరిగేవాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న ఫియట్ కారు ఆయన్ని ముఖ్యమంత్రిగా. కారణ జన్ముడారా? కారణ జన్ముడు అంటారా? మీరు పుస్తకాలు చదివారు కదా, దాంట్లో ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరు? ఇలాంటి లక్షణాలు కాదు, రామారావు గారు ఒక శక్తి కదా, అసలు ఒక వ్యవస్థ, ఒక శక్తి, ఒక జాతికి ప్రతీక, నాట్ డౌట్ ఏం లేదు. ఆ రకమైనటువంటి పర్సనాలిటీ, ఆ రకంగా వచ్చేసగలిగినటువంటి వ్యక్తి, ఆ రకంగా ఉచ్చారణ కలిగినటువంటి వ్యక్తి, ఆ రకంగా నటన శక్తి, ఆ తర్వాత వచ్చినటువంటి పనులు కూడా మనం ఇన్ని చెప్తాము కానీ సరే, ఈ మధ్య రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని మంచి పనులు జరిగినాయి అనేటటువంటి మనం చూస్తూ ఉంటాము. అది రాజకీయ కోణంలో చూస్తాం. కానీ ఆయన బియ్యం పథకం దగ్గర నుంచి, చిరాధవతి పథకం దగ్గర నుంచి, ఇళ్ళత పథకం దగ్గర నుంచి, వీటన్నీ కానీ మీకు తెలియని అయితే లిఫ్ట్ ఇరిగేషన్స్, తెలుగు గంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి బోర్వెల్స్ వేయటాల దగ్గర నుంచి కాంతి పథకం అని పెట్టి, తర్వాత స్కూల్స్ను కాలేజెస్ స్ట్రీమ్లైన్ చేశారు. మీరు ఎవరు తెలియదు అసలు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం సిస్టమ్ అంతా కూడా ఆయన ఉన్నప్పుడు మొదలుపెట్టింది. ఇలాంటి సమ్మోహన శక్తి ఉన్న ఎన్టీ రామారావును కూడా విధి రూపంలో అల్లుళ్ళు రూపంలో ఉన్న విధి అనుకోండి, అల్లుళ్ళని కలపండి మమ్మల్ని, ఏం చేస్తామని. మీరు కూడా భాగస్వామి ఉన్నారు కదా ఆ రోజు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. దురదృష్టము, నా దురదృష్టము. జామాత దశగ్రహం, జామాత దశమగ్రహం, దశమగ్రహం అని ఆయన జామాతలో దశమగ్రహం అనేవాళ్ళు ఆ రోజుల్లో. మీరు వెనక్కి రాకపోయినా జామాత దశమగ్రహం అని పేరు పెట్టి ఆయన చంద్రబాబుని పైనుంచి కింద వరకు దుర్భాగ్యం కాబట్టి మీరు తప్పించుకున్నారు లేండి దాని నుంచి. అదే ఏదైనా అనుకోండి, నేను చేసిన తప్పని చెప్పిన తర్వాత మీరు మళ్ళీ చెప్తే నేను మళ్ళీ నేను అదే. ఎన్టీ రామారావు అభిమానులు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు మళ్ళీ వెనక్కి వచ్చారు కాబట్టి ఈయనైనా ఉంటే బాగుండదు అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రశ్న అడుగుతున్నాం, దాని గురించి వేరే ఏమీ లేదు. చూడండి, థ్యాంక్ యూ అండి, ఫేస్ టు ఫేస్ లో వచ్చి మీ అప్పటి భావాలను నిష్కర్షగా. ఒక విషయం ప్రేక్షకులకి ఏంటంటే, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నారు, లేకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని ఒకటి అనుకోవచ్చు చూసేవాళ్ళు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నేనుగా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏమీ విషయాలు చెప్పట్లేదు. మన ఛానల్స్ వాళ్ళు లేకపోతే వాళ్ళు వచ్చి నాకు చెప్పమంటే నాకు తెలిసిన విషయాలు చెప్పేటటువంటి అవకాశం
అనుకుని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మేమే చెప్తాం, మీరు చెప్పారు కదా సార్ ఈ ఇంటర్వ్యూని మేమే దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు రిక్వెస్ట్ చేసి నుంచి అడుగుతున్నాం. ఆయన సమయాన్ని ఈ రోజు మాకు ఇచ్చారు, ఆ సమయాన్ని తీసుకొని ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆ సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో దగ్గుబాటు వెంకటేశ్వరరావు గారు తీసుకోలేకపోయారనే విషయం గురించి ఒకసారి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్, మరొక వారం మరొక ముఖ్యమైన అతిథితో మరొక ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుసుకుందాం.